नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी बुलेटिन मुझे हेडलाइंस प्रयाणीक रैलवे पुलिस प्राणधारं अनंतपुरम जवान प्रशंसिस्तुन्न जनं పోలీసులకు సవాలు విసురుతున్న చైస్ నాచర్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్వేషిస్తున్న పోలీసులు కేసీఆర్కు మధ్యల దరువులో మారిన రైతు బంధు రాష్ట్రమంతటా వర్తింప చేయాలంటున్న లెఫ్ట్ నేతలు కాటేయడానికి వచ్చిన మృత్యువు నుంచి ఓ అభాగ్యుడు చాకచక్యంగా కాపాడి దేవుడిగా నిలిచాడు రైల్వే కానిస్టేబుల్. అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన ఎం రామకృష్ణ అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వాడి నుంచి అనంతపురం రైల్లో వస్తున్న పి దేవధరం అనే వ్యక్తి రైలు నుండి కిందకి దిగే సమయంలో ప్రమాదవశాత్తు పట్టుకోల్పోయి రైలు చక్రాల కిందకు పడిపోతున్నాడు. ఆ సమయంలో రామకృష్ణ మెరుపులా కదిలి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దేవరంను కాపాడాడు. దీంతో దేవరం తేలికపాటి తో బయటపడ్డాడు. తనను ప్రాణాలతో కాపాడిన రామకృష్ణను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ దేవరం ధన్యవాదాలు తెలుపుకున్నాడు. నేను ట్రైన్ వెళ్ళిపోతాను అనుకుని నన్ను దిగేకి అనుకుంటే నా ప్రాణం రామకృష్ణ సార్ గారు కాపాడినారు. మా జీవితంలో అంత మర్చిపోలేము. చాలా మంచి పని చేసినారు. చాలా చాలా మంచి వాళ్ళు. అనంతపురం జిల్లాలో పిడుగుపాటు కారణంగా నాలుగు ఎద్దులు చనిపోవడంతో వాటి మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన కుటుంబాల బతుకు భారంగా మారింది. రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు పితృగడ్డ గ్రామం కొండశిగలో మర్రి బాబురావు కొర్ర సత్యబాబు అనే రెండు కుటుంబాలకు చెందిన ఎద్దులను గత బుధవారం మేతకు వదిలారు. అయితే అదే సమయంలో భారీ వర్షాలు పడి పిడుగులు పడ్డాయి. దీంతో నాలుగు ఎద్దులు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ విషయాన్ని స్థానిక పశు వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని వారు వాపుతున్నారు. నాలుగు ఎద్దులు దాదాపు 2 లక్షల విలువ చేస్తాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు చేసి ఎద్దులు తెచ్చుకుని కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఎద్దుల అకాల మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు పప్పులు నాటేందుకు స్వయంగా వారే నాగలు పట్టి లాగుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులే తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే సారు, మాది పితృగడ్డ గ్రామం మండలము దీసరవారి పంచాయతీ. మాకు బుధవారం మొన్న రెండు గంటల టైంకి పిడుగులు పడింది సారు. తారీఖున మరి గుడ్లు కొనుక్కోవాలన్నా మాకు డబ్బులు లేవు సారు. మరి అలా పంట పండించాలంటే మరి దిక్కుతున్నారు కదా సార్. మరి కొనుక్కోవాలన్నా డబ్బులు లేవు సారు. మరి వీడియో ద్వారా మేము పంపిస్తున్నాం సారు. ఏదో లోన్ కన్నా ఎక్కడ నుండి ప్రభుత్వము ఒకలా సహకరిస్తారని, లోన్ ద్వారా కూడా మీరు సహకరిస్తారని వీడియో పంపిస్తున్నాం సారు. మరి ఎలాగైనా మీరు ఎలాగైనా సార్ లోన్ ద్వారా మరి వీడియో చూసి మీరు ఏదో ఒక విధంగా సాయం చేస్తారని వీడియో ద్వారా పంపిస్తున్నాం సారు. మరి డబ్బు లేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాం సారు. మేము దుక్కులు దున్నుకోవాలి సారు, కందులు ఎత్తుకోవాలి సారు. ఇలా అన్ని పని చేయాలంటే మాకు గొడ్డు ఉండాలి కదా సారు. సార్ మాది పితృట గ్రామం సార్. మాది రోలుగుంట మండలము విస్తృతం పంచాయతీ సార్. మాది మొన్న నాలుగు ఎద్దులు బుధవారం 2 గంటల టైమును
పిడుగు పడింది సారు. ఆ గుడ్డులు తీసుకుందామన్న డబ్బులు లేని బాధతున్నాం సార్. సార్ మేము అది మాకు ఏదో ఒక లోన్ ద్వారా ఏదో ఒక సహాయం చేస్తారని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం సార్. ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం మరీ సార్. మేము ఇదో మేము పని చేయాలంటే ఒక రోడ్ లేదు సార్. ఒక ట్రాక్టర్ తీసుకురా వచ్చి దున్నిందామంటే రోడ్ లేదు సార్. ఆవులతో దున్నాలి సార్. మొన్న ఒక 2 లక్షలు ఎద్దులు 4 ఎద్దులు సార్ చనిపోయాయి. పిడుగు పడక చనిపోయాయి సార్. అవి మేము ఏదో తీసుకుందామన్న డబ్బులు లేవు సార్. డబ్బులు లేక ఈ వీడియో ధర ఏదో ఒక సహాయం చేస్తారని మేము ఈ వీడియో ధర మేము తేలాపరుస్తుంది సార్. మీరే ఈ వీడియోను చూసి మమ్మల్ని ఏదో సహాయం చేస్తారని మేము తేలాపరుస్తాం సార్. సార్ మీరు ఎవరైనా మా ఈ వీడియో తప్పకుండా చూడండి సార్. చూడండి సార్ నిజంగా ఇది రియల్ జరిగింది సార్. అబద్ధం కాదు సార్. మీరు ఈ వీడియోని చూసి మమ్మల్ని ఎంతో సహకరించి మమ్మల్ని ఆదరించండి సార్. ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ లో కార్పొరేట్ అజిటా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల వ్యయంతో 74 మీటర్ల విస్తీర్ణం గల సీసీ రోడ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల భక్తబాయి కాలనీలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని ఈ విషయాన్ని మంత్రి చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి చొరవతోనే నిధులను మంజూరు చేయించి రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. నగర్ 27వ డివిజన్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సప్లాన్ కింద 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్రలో పోషించిన ప్రతి ఒక్క ఉద్యమగారికి ఆహ్వానం అందినందుకు ప్రత్యేకంగా జిట్టా శ్రీవాణి శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి ఇదే విధంగా సన్మానించుకుంటూ ముందుకెళ్తే రాబోయే తరాలకు కూడా తెలంగాణ జెండానే గుర్తుంది. ప్రతి ఒక్కటి మనం మల్లారెడ్డి గారికి సహకరించుకుంటూ వెళ్దాం. మల్లారెడ్డి గారు కూడా వార్డులో 5-5 లక్షల రూపాయలు ప్లాన్ కూడా చేసి సబ్ ప్లానింగ్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ముందు రాబోయే రోజులలో కూడా మొగ్గు చూపుతారని చెప్పి ఈ మధ్య కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త కొత్త మాట్లాడుతారు, అవన్నీ పట్టించుకునే లేదు. మేమంతా ఉద్యమకారులం, తెలంగాణ కొట్లాడి ఇదే సాధించుకున్నాము. రాబోయే రోజులలో కూడా మా పదవులు మేము సంపాదించుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఒకసారి జిట్టా శ్రీనివాస రెడ్డి సినిమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు మన 27వ డివిజన్లో జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఫండ్తో ఒక సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవే కాకుండా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు కూడా అతి త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ జవహర్ నగర్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది. అది తప్పకుండా చేస్తాం. ఈరోజు జవహర్ నగర్లో 27వ డివిజన్లో రోడ్డు శంకుస్థాపనకు వచ్చేసినటువంటి మేయర్ కావ్య గారికి మరియు డిప్యూటీ మేయర్ సినన్న గారికి, కార్పొరేటర్లకు, మహిళా అధ్యక్షురాలకి, మరియు మెయిన్ కమిటీ అధ్యక్షునికి, ఉద్యమ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మేయర్ గారి, డిప్యూటీ మేయర్ కానీ నా ఏరియాలో అందరూ వచ్చేసి
రోడ్ శంకుస్థాపన చేయడం మరీ ఘోరంగా ఉండేది ఈ రోడ్ పరిస్థితి కానీ వాళ్ళ ఆదేశం ప్రకారం ఈ రోడ్ వేయడం చాలా సంతోషం అందరికీ కూడా ఈ కాలనీ వారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని లక్షలతో వేస్తున్నారు 5 లక్షల రూపాయలతో 73 మీటర్లు అనుకుంటా 74 మీటర్లు 74 మీటర్లు ఏనికి చాలా సంతోషం ఈ రోజు 20వ వాడు 27 కదా 27వ వార్డు జిట్టా శ్రీవాణి శ్రీనివాస రెడ్డి వార్డులో 5 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా మేయర్ జవహర్ నగర్ మేయర్ అదే విధంగా డిప్యూటీ మేయర్ రావడం జరిగింది ఎంతో సంతోషం అనిపిస్తుంది జిట్టా శ్రీనివాస రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించాడు జవహర్ నగర్లో ఏ ఉద్యమం కేసీఆర్ పిలిపించినా గానీ ముందు వరుసలో ఉండి నేనున్నాను తెలంగాణ గురించి నేను ఎంతైనా కష్టపడతానని చెప్పి రంగారెడ్డి జిల్లా మొత్తం పాదయాత్ర చేసిండు మరియు ఆనాటి కాలంలో ఉద్యమ కాలంలో ఏడ ఉప ఎన్నిక జరిగినా గానీ జిట్టా శ్రీనివాస రెడ్డి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ ఉప ఎన్నికలకు అక్కడ నెలలు తరబడి ఉండి ఆ క్యాండిడేట్లను గెలిపించుకోవడం కూడా జరిగింది ఎంతోమంది ఉద్యమకారులలో జవహర్ నగర్లలో కీలక భూమి పోషిస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాటి కాలంలో పిలిపించినప్పుడు జవహర్ నగర్లో మేము ముందుంటామని చెప్పి ఇక్కడ మా కుటుంబాలు సైతం మేము లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం మా ఆస్తులు పోయినా మేము మనం ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో అని కూడా లెక్క చేయకుండా తెలంగాణనే తెలంగాణ సాధించడమే ధ్యేయమని చెప్పి మేము ఉద్యమాలు చేసినాం రాస్తా రోకలు చేసినాం రోడ్ రోకలు చేసినాం రైల్ రోకో చేసినాం ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యమకారుడైనా కానీ ప్రాణత్యాగం చేస్తే ఆ ఇంటిని దర్శించినాం ఇంటిని దర్శించి వాళ్ళని కూడా ఓదార్చినాం ఎందుకంటే ఉద్యమంలో కీలక భూమిక పోషించింది జవహర్ నగర్ దానికి అనుగుణంగా ఇవాళ మల్లారెడ్డి గారు కూడా జవహర్ నగర్ను గుండకాయల కలగా భావిస్తుండు ఆయనకు తెలుసు జవహర్ నగర్లో ఇక్కడ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిండ్రని చెప్పి కూడా ఆయన కూడా ఈరోజు ఆయన గుండకాయ చెప్పుకుంటూ ఇవాళ ఏ మున్సిపాల్లో లేని నిధులు ఇవాళ జవహర్ నగర్కు 53 కోట్ల రూపాయలు తేవడం జరిగింది ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ఒక మంత్రికి సంవత్సరానికి 5 కోట్లు ఉంటాయి మరి ఆయన ఆయన పీరియడ్లో 5 సంవత్సరాలు 25-30 కోట్ల కన్నా ఎక్కువ రావు కానీ ఒక జవహర్ నగర్ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు అయితే ఉంది కేసీఆర్ గారు అయితే ఉంది జవహర్ నగర్ మంత్రి గారు ఎప్పుడు తీసుకోపోయినా జవహర్ నగర్ సార్ అన్న వెంటనే కేటీఆర్ అయితే కేసీఆర్ గారు అయితే ఇమీడియట్గా నిధులు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణం మీరు ముందుగా చూస్తూ ఉన్నారు ఇలా మెయిన్ రోడ్డు దాదాపుగా 8 కోట్ల 20 లక్షల రూపాయలతోటి పనులు స్టార్ట్ అయినాయి అదేవిధంగా దానికి అనుగుణంగా సబ్ రోడ్లు కూడా అన్ని సబ్ రోడ్లకు 10-10 లక్షలతోటి జవహర్ నగర్లో రానున్న రోజుల్లో సుందరంగా తయారు చేసే బాధ్యత మల్లారెడ్డి అదేవిధంగా ఉద్యమకారులు కూడా ఈరోజు మేమందరం ఐక్యమత్యంగా వండుకుంటూ రానున్న రోజుల ఇదే ఉద్యమ స్పిరిట్ పెట్టి తెలంగాణ పార్టీని ముందు వరుస నిలబెడతామని భావిస్తూ ముఖ్యంగా జిట్టా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరు ఉద్యమకారులను అందరినీ ఈ విధంగా సన్మానించడం చాలా సంతోషకర విషయం చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ తల్లి విగ్రహము నడి రోడ్లో అయిందనేసి ఆ రోజు యాక్సిడెంట్ అయ్యేసి తీయడం జరిగింది అయితే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము ఊరు ఎంట్రన్స్లో ఫైరింగ్ కట్ట కాడ డివైడర్ పెట్టిన వెంటనే తెలంగాణ విగ్రహం పెట్టడం జరుగుతుంది దాని అప్పటి వరకు ఓపిక పట్టాలి రోడ్ అయినా కంప్లీట్ రోడ్ అయిన వెంటనే తెలంగాణ విగ్రహం పెట్టడం జరుగుతుంది తన భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేసిన బాధితుని పైన పోలీసులు కేసు నమోదు చేసి వేధిస్తున్న వైరం వెలుగు చూస్తుంది హైదరాబాద్ నేరేడ్మెట్లోని ఆర్కే హౌసింగ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 5 యాజమాని తన భూమిలో కొంత భాగం కబ్జాకు గురైందంటూ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన పక్క ఫ్లాట్ వాళ్లు కాంపౌండ్ వాల్ కూలగొట్టడమే కాకుండా తన ఫ్లాట్ కున్న రోడ్డును కబ్జా చేసి గోడ కట్టినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయం నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు ఇస్తే దాన్ని పక్కకు పెట్టి తన పైన కేసులు బుక్ చేశారని వాపోయాడు ఏ ప్లాట్ నంబర్ ఇది ప్లాట్ నంబర్ 5 మా అన్నది అబ్దుల్ నబీ ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 17 ఫీట్ ఉన్నది ఈ 17 ఫీట్ మాకు లేదు వాళ్ళు ఇది ప్లాట్ నంబర్ 4 వాళ్ళు దౌర్జన్యంగా ఇది 30 ఫీట్ ఫేసింగ్ అని ఇది చేసి గోడ కట్టడం టెంపరీ వాల్ కట్టడం జరిగినది ఇది ఇది నైట్లో 28 నాడు ఆగస్ట్ 28, 2021 ఆ రోజు రాత్రి బండి తెచ్చి పెద్ద బండి తెచ్చి ఇరగొట్టినారు రిగ్ తెచ్చి బోర్ బండి తెచ్చి గోడ ఇరగొట్టి వాళ్ళు బోర్ వేసుకున్నారు తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏం చేయలేదు ఇరగొట్టినారు కాంపౌండ్ వాళ్ళు కూడా ఇది
ఇదొకటి మాకు కంపౌండ్ వాల్ కట్టిస్తా అన్నారు, అది కూడా కట్టియలేరు. ఇది రాత్రి కట్టి ఇది రాత్రి బండి వచ్చింది, ఇది 6.5 అవర్ది ఈ బండి రాత్రి వచ్చి ఇది అనేది వేసేసారు. ఫోటో ఇది ఉన్నది బండి, ఇది పోలీస్ ఈ నంబర్ బండి నంబర్లతో సహా ఇది ఉన్నది. తర్వాత ఇది మాది పాత గోడ ఉన్నది, డోర్ ఇక్కడ గోడ కనిపిస్తున్నది ఇక్కడ. ఈ గోడని ఇరగొట్టేసి వాళ్ళు దౌర్జన్యంగా మా ప్లాట్లో గోడ ఇరగొట్టి మాకు బోరేసి వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు వన్ సైడ్గా మాట్లాడి ఎవరని చేస్తా, మా వాళ్ళు నేను చేస్తా, నేను నువ్వు ఎవడరా, ఏం చేసుకుంటావు, ఏమని చెప్పుకుంటావు చెప్పు. ఎస్ఐగా ఎస్ఐ సిఐకి చెప్పుకుంటావా, లేకపోతే నే ఏసీపీ నేను అన్న ఏసీపీ సార్తో మాట్లాడతా చెప్తా అంటే ఏసీపీని చెప్పుకో, లేకపోతే పోయి నువ్వు మన మహమూద హోమ్ మినిస్టర్ మహమూద్ అలీని చెప్పుకుంటా, చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఈ మాట చెప్పి మాకు ఎల్లో అక్కడి నుంచి ఎల్లో కొట్టారు. ఎస్ఐ యు రాఘవేందర్ రెడ్డి. పై వాళ్ళ ఓనరు మేరా నామ్ అబ్దుల్ నబీ హే, ఆర్ జో హే నా ప్లాట్ నంబర్ 4 వాలే కంపౌండ్ వాల్ తోడ్కే రాత్ మే బోరింగ్ దాలే తో మై ఆకే సుబ ఆబ్జెక్షన్ కరా కరే తో ఏ కంపౌండ్ వాల్ బీచ్కి కైకు తోడే బోలే తో హమ్ దివా కంపౌండ్ వాల్ బందేతే బోలే కంపౌండ్ వాల్ నై బనే వీళ్ళు జాకే జో హే నా నీరెట్మెంట్ పోలీస్ స్టేషన్ పే కంప్లైంట్ కరే కంప్లైంట్ కరే తో నీరెట్మెంట్ పోలీస్ స్టేషన్ సే మీరకు ఫోన్ ఆయా కే జో హే నా తుమ్ జాకే ఒళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నావు అంట, నువ్వు ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్కి రామని ఫోన్ చేసిండు. యు రాఘేందర్ రెడ్డి ఎస్ఐ నీరెట్మెంట్ పోలీస్ స్టేషన్ చేస్తే మనం నెక్స్ట్ డే వెళ్ళినాం, వెళ్తే ఆడ ఏం చేసానంటే మీరు నేను డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయినా మీరు నెక్స్ట్ డే 11:10 గణేష్ నుండి 11 మీరు ఎగ్జాక్ట్ వచ్చేయండి పోలీస్ స్టేషన్కి అంటే పొద్దుగాల 10 గంటల నుంచి ఆడ ఉన్నాం పాదా అంటే మీరు ఎక్కడ పోవద్దు లోపలనే ఉండాలని మనకు ముగ్గురికి 4 మందికి అన్నీ ఆపిండ్రు. తర్వాత ఏమో ఎస్ఐ యు రాఘేందర్ రెడ్డి మనకు ఆడ ఆపి ఇక్కడ ఇళ్ళకి చెప్పిండు గోడ మీరు కంప్లీట్ చేసుకోండి అని. ఇల్లు గోడ ఇక్కడ కంప్లీట్ అవుతుంది, మనం సార్ గోడ కంప్లీట్ అయిందని అక్కడ బస్తీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంటే నేను వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు కడుతున్నారు, నువ్వు ఏం పిక్తో పిక్కో పో వాళ్ళు మా రిలేషన్ నా ఫోన్ లాగి ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసినాక ఈ మాట అన్నాడు ఆయన ఎస్ఐ. ప్లాట్ నంబర్ 4 ఎస్ రాఘవేందర్ రెడ్డి మా రిలేషన్ ఉన్నారు, వాళ్ళకు రెడ్డి ఉన్నారు, వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి ఈ మాట చెప్తున్నాడు. హమ్ పోలీస్ స్టేషన్కు గయ యు రాఘవేందర్ రెడ్డి సాబ్ జో హేనా హమ్కు బోలే కే జో హేనా 11 తారీఖే దిన్ ఆనా 10 తారీఖే దిన్ గణేష్ ఆయన 11 తారీఖే దిన్ 10 బజే ఆ బోలే హమ్ 10 బజే డైరెక్ట్ వహా పే పహుంచే పహుంచే బాద్ జో హేనా హమ్కు ఏ బోల్ రే కే జో హేనా ప్లాట్ పే క్యూ జా రే తుమ్ ప్లాట్ కు క్యా కర్ రే తుమ్ వహా పే నహీ జానా ఔర్ బోల్తే సో మే బోలా సాహబ్ ఏ లా ప్లాట్ మే జో హేనా దివార్ ఉఠా రే హా ఉఠా రే అప్నే అద్మీ హే క్యా కర్ లేతే కర్ లో బోల్తే ఇనో క్యా కరే జట్ బోల్ కే మేరా ఫోన్ లేకే స్విచ్ ఆఫ్ కర్కే ఓ పర్సనల్ మేరే ఆద్మీ ఆయా మే జో చా కర్ లేతా హూం తుమ్ కహాన్ జాతే క్యా కర్తే క్యా ఉఖాడ్ లేనా ఉఖాడ్ లో తుమ్ దుష్మన్ హే హమ క్యా సాహబ్ హమ దుష్మన్ హో తుమ్ దుష్మన్ హే జో కర్ లేనా ఏ జో హేనా రాఘవేందర్ యు రాఘవేందర్ రెడ్డి సాహబ్ బోలే మేరే మేరే ఫోన్ లేకే స్విచ్ ఆఫ్ కర్కే బాదుకు రక్కే ఏ బాత్ బోలే నీరట్మెంట్. తమ దగ్గర కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సిపిఎం దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో రాస్తారకు ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నాయకులు యాస కొండలరావు మాట్లాడుతూ కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇస్తే రాష్ట్రమంతా ఇచ్చినట్లు కాదని, దళితులు తెలంగాణ రాష్ట్రమంతటా ఉన్నారని, దళిత బంధు పథకం కొన్ని మండలాలకు కేటాయించి కొంతమందికే ఇచ్చి కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేస్తున్నారని వాపోయారు. అమలు చేయాలి.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే రెండు దొంగతనాలు చేసిన దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు అన్వేషిస్తున్నారు. శనివారం మండల కేంద్రంలో వారంతపు సంత రోజు కావడంతో సంతకు వచ్చిన మహిళలను టార్గెట్ గా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన హనుమాద్రి వాణి కీచుగారి మాధవి గ్రామ సమీపంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు దేవతల చెరువులో సమీపంలో వారి మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మరో ఘటనలో వెల్దుర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద నుండి నడుచుకుంటూ వెళ్తున్న డప్పు పోచమ్మ అనే మహిళ మెడలో నుంచి 3.5 బంగారు గొలుసును బైక్ పై వచ్చిన దొంగలు లాక్కెళ్లినట్లు డప్పు పోచమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా దారా నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. చెర్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యవర్గ ఎన్నికలు జరిగాయని వెల్దుర్తి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చెర్లపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి తెలిపారు. ఎన్నికల గ్రామంలో కార్యకర్తలు నాయకుల సమక్షంలో జరిగాయని పట్టణ అధ్యక్షునిగా దారా నరసింహారెడ్డి ఎన్నిక కాగా ఉపాధ్యక్షుడిగా మల్లూరి మల్లారెడ్డి, కార్యదర్శిగా కరోల రాజు, సంయుక్త కార్యదర్శిగా లంబాడి దుర్గ, కోశాధికారిగా గోదాల ప్రభాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ప్రభాకర్ రాజు, రవీందర్ మనం ఎల్ఎం కర్నూలు మైసయ్య, శివ పెద్దపోచయ్య ఎన్నికైనట్లు అశోక్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామం నుండి బీజేపీ నాయకుడు నరసింహుల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్రకు భారీగా కార్యకర్తలు తరలివెళ్లారు. చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయం నుండి బీజేపీ మహాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ప్లాన్ చేశారు. సందర్భంగా బీజేపీ నాయకుడు నరసింహులు మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్రకు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తుందన్నారు. వెల్దుర్తి మండల్ చెట్పల్లి విలేజ్ నుంచి రామాయపల్లి అండ్ బండపోసన్పల్లి మూడు విలేజ్ల నుంచి 40 మందిని ప్రజా సంగ్రామ యాత్రకు స్వాగతం గవర్నీ సంజయ్ గారికి స్వాగతం పలకడానికి ఈరోజు మేము చిత్తూరు చామండేశ్వరం నుంచి రంగంపేట వరకు పాదయాత్రలో పాల్గొనడానికి ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.